ఖమ్మం నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా నగరంలో సిసి రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణం కోసం మంజూరు చేసిన పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో మంత్రి విస్తృతంగా పర్యటన చేపట్టారు. 1,85,00,000 రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 26, 33, 34, 20, 39, 38, 37 డివిజన్లలో మంత్రి తిరిగి పనులను ప్రారంభించారు. పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఖమ్మం నగరంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రధాన రహదారులు ఇప్పటికే విస్తరించి డివైడర్లతో పాటు సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా మరిన్ని రోడ్లు చేయాల్సి ఉందన్నారు. అంతర్గత రోడ్లు, సిసి డ్రైన్లు మంజూరు చేసి పనులను పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగరాన్ని సుందరీకరించామని, అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని మంత్రి చెప్పుకొచ్చారు. గత ఖమ్మంను ఇప్పుడు పోల్చి చూస్తే 200 రెట్లు అభివృద్ధి చెందిందన్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించి సుందర ఖమ్మంగా తీర్చిదిద్దిన విషయం గుర్తు చేశారు. నగరంలో కొనసాగుతున్న పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 26వ డివిజన్లో 30 లక్షలు, 34వ డివిజన్లో 35 లక్షలు, 33వ డివిజన్లో 20 లక్షలు, 20వ డివిజన్లో 10 లక్షల రూపాయలు, 39వ డివిజన్లో 10 లక్షలు, 38వ డివిజన్లో 40 లక్షలు, 37వ డివిజన్లో 30 లక్షలు, 48వ డివిజన్లో 10 లక్షలు, మొత్తం 1,85,00,000 రూపాయల పనులను ప్రారంభించినట్లు మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంత్, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, దోరపల్లి శ్వేత, శీలం శెట్టి రమ, గాదె ధనలక్ష్మి, పాలడుగు పాపారావు, రుడావత్ రమాదేవి, తోట రామారావు, బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికే సీఎం ఇన్సూరెన్సెస్ మరియు ఎల్ఆర్ఎస్ నిధుల నుండి 100 కోట్ల రూపాయల పైన రోడ్స్ వైడనింగ్, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్లు, డ్రైన్ల వర్క్ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఒక ఎంజీఎఫ్ అంటే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము. తొందరలోనే పట్టణ ప్రగతి కూడా రాబోతూ ఉంది. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం గత 5 సంవత్సరాలుగా మేము పడుతున్న శ్రమకి ఒక తుది రూపం వస్తూ ఉంది. ఈ 2-3 నెలల్లో సమ్మర్లో మొత్తం కార్యక్రమం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసి పట్టణ ప్రగతితో దీన్ని కోఆర్డినేట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తాం. సీసీ రోడ్లు, డ్రైన్లు లేని ప్రాంతం ఉండకూడదు ఖమ్మం నగరంలో అనే ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. పేదలు నివసించే ప్రతి ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైన్లు ఉంటాయి. ప్రధాన రహదారులన్నింటినీ కూడా విస్తరించి వాటన్నింటినీ సెంట్రల్ లైటింగ్లు, సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఖమ్మం నగరాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సహకరించిన మా మంత్రివర్యులు కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.